హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. నేను సుమా. నేను ఈరోజు మా పార్లర్లోకి తెచ్చుకున్న కాస్మో హెర్బల్ ఫేషియల్ కిట్ గురించి చూపిస్తున్నానండి. దీంట్లో వచ్చేసి మా పార్లర్ అండి, దీంట్లో వచ్చేసి మనకు 4 ఉంటాయండి బాక్సెస్ క్రీమ్స్. అంటే ఫస్ట్ వచ్చేసి స్క్రబ్బు, తర్వాత క్రీము, తర్వాత జెల్లు, తర్వాత ప్యాక్. కానీ అన్నిట్లలో చూడండి, స్ట్రాబెర్రీ మిక్సింగ్ ఉందండి, పపాయ స్ట్రాబెర్రీ వచ్చేసి, మళ్ళీ నెక్స్ట్ యాపిల్ స్ట్రాబెర్రీ, ఇట్లా స్ట్రాబెర్రీ మిక్సింగ్ అండి. ఇది ఒక ఫ్రూట్తో స్ట్రాబెర్రీ యాడ్ అయి ఉన్నట్టు ఉంది దీంట్లో. కానీ చాలా బెనిఫిట్ అండి, చాలా యూస్ఫుల్ ఇది. నేను ఆల్రెడీ ఒకటి వాడేసిన ఆల్రెడీ షాప్లోకి. ఇది నెక్స్ట్ అనమాట. ఒకసారి తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నేను. చూస్తున్నారా? అయితే ఇది మనకు 8+ చేంజ్ పడుతుందండి 4 వచ్చేసి. కాకపోతే మనకు హోల్సేల్లో బేగం బజార్లో తెచ్చుకుంటే 650 వచ్చేసాయి అన్నమాట. ఇది మనకు అంటే పార్లరు వరకు చాలా బెస్ట్ ఈ పెద్ద బాక్సెస్ కాబట్టి. నేను మామూలుగా చిన్నవి తీసుకుందాం అనుకున్నా. ఒకటి వచ్చేసి 200 grams ఉందండి ఇది ఒక బాక్సు. చాలా ఉంది క్రీమ్ దీంట్లో. చిన్నవి తీసుకుందాం అనుకున్నా కానీ చిన్నవి ఎందుకులే, మనకు ఎక్కువ రోజులు రావు కదా. ఇంట్లోకైతే చిన్నవి బెటరు. చిన్న చిన్న డబ్బులు కూడా ఉన్నాయి దీంట్లో, ఇంకా మన ఇష్టం అన్నమాట. తక్కువ అమౌంట్లో కాస్ట్ను బట్టి ఉన్నాయి. పార్లర్ పర్పస్ కాబట్టి మనకు 2 ఇయర్స్ వరకు, 1.5 ఇయర్ వరకు ఎంత మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇది తీసుకునే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి తీసుకోవాలి. 24 మంత్సా, 36 మంత్సా అది చూసి తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. 1 ఇయర్ ఉంటే వేస్ట్ అయిపోతుంది కదా ఎక్వ క్రీమ్ మనకి. అందుకనే మనం అట్లా చూసి తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్, మనం చేతులు వాటర్లో అద్దె అట్లనే క్రీమ్ తీసుకోవద్దండి. ఖచ్చితంగా మనం స్పూన్తో తీసుకోవాలి క్రీమ్ను. మనం ఫేషియల్ చేసేటప్పుడు వాటర్ వాడనీయొద్దు. మనకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అవసరం లేదు, బయటనే పెట్టవచ్చు. కరెక్ట్గా మూత పెట్టి పెట్టేస్తే ఇంకా. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది, అందుకే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇది 210 ఉంది చూడండి. 210 అంటే 4 boxes కదా, అట్లా 8+ అవుతుందన్నమాట. కానీ మనకు 650 వచ్చేసింది ఇది. ఇది చూడండి, ఇది స్క్రబ్ అండి. స్క్రబ్ ఎక్కువ రఫ్గా లేదు, ఎక్కువ స్మూత్గా లేదండి, మీడియంగా ఉంది. కొందేమో ఎక్కువ రఫ్ ఉంటాయి కదా, ఇసుకిసుక అట్లా లేదండి. చాలా మనం రుద్దుకున్నప్పుడు ఫేస్కి మనము కంఫర్ట్ ఉందన్నమాట. కరెక్ట్, ఎక్కువ రఫ్ లేదు, ఎక్కువ స్మూత్ లేదు. చూడండి, అసలు అట్లా క్రిస్టల్స్ ఉంటాయి కదా, మీడియంగా ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని స్క్రబ్లలో రఫ్ ఉంటుందన్నమాట, చాలా ఇసుకలాగా అనిపిస్తుంది. అస్సలు అట్లా లేదు, చాలా బాగుంది ఇది. ఓకేనా అండి? ఇది ఆ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ పెడతానండి నేను, పార్లరే కాదు గార్డెనింగ్ గురించి కానీ ఇంకా చాలా చాలా వీడియోలు పెడతాను నేను. ఓకేనా అండి? ఇది ప్యాక్ అండి. ఓకే అండి, బాయ్ అండి.